అవిఘ్నాలు పారద్రోలి విఘ్నాలు చేకూర్చే గణపతి సంవత్సరంలో మొట్టమొదటి పూజలందుకునే లంబోదరుడు అవిఘ్నాల దేవుడు మహాగణపతికి కూడా కరోనా ఎఫెక్ట్. పందిళ్ళు వేసి వీధికి ఒకటి చొప్పున ఊళ్ళో వందల విగ్రహాలు ఏర్పాటు చేసేవారు. కానీ కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ ప్రభుత్వాల ఆంక్షలతో వినాయక చవితి సంబరాలు పూజలు ఇంటికే పరిమితం చేశారు. నర్సీపట్నం వినాయక చవితి హడావుడి గతంతో పోలిస్తే తక్కువగానే ఉందని చెప్పాలి. వ్యాపారస్తులు వ్యాపారాలు లేవని బాధపడుతూ ఉంటే కొనుగోలుదారులు అమితంగా రేట్లు ఉన్నాయని వాపోతున్నారు. టైం ఏమైనా పెట్టారు ఎంత వరకు అమ్ముకోవాలి ఎంత వరకు వద్దని ఎన్ని గంటల వరకు అమ్ముతారు చిన్న బాబులు అమ్ముకోమన్నారు అయ్యి కూడా సరిగ్గా అవ్వట్లేదు ప్రతి సంవత్సరం ఎంత అమ్మేదాని మరి ఈ సంవత్సరం దేని వల్ల అంటారు ఇంత దారుణం పండగ పెట్టుకోవాలి అన్న సాంప్రదాయం ఇంకా ఒక పక్క కరోనా ఉన్నదన్న భయం లేకుండా ఏమాత్రం భౌతిక దూరం పాటించకుండా ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఈ 2020కి మహాగణపతికి ఇంట్లోనే సురక్షితంగా ఆరోగ్యంగా ఆనందంగా పూజలు చేసుకుందాం. వీనుస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీనుస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు